హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు మరి డిఎస్సిలో మీ ర్యాంక్ అనేది అందరికీ తెలిసిపోయింది మరి ర్యాంకే కాకుండా నిన్న సాయంత్రం పీడిఎఫ్లు కూడా వెబ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది విద్యాశాఖ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు జిల్లాల వారిగా ఎవరు ఇక్క ఏ ప్లేస్లో ఉన్నారనేది కూడా చాలామందికి తెలిసిపోయింది ఒకవేళ ఇంకా ఎవరైనా చూసుకోలేని వారు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే అక్కడ అన్ని జిల్లాల యొక్క పీడిఎఫ్లు ఉన్నాయి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి చాలామంది అభ్యర్థులకైతే ఒక క్లారిటీ వచ్చింది వన్ ఇస్ టూ వన్లో ఉంటామా లేదా వన్ ఇస్ టూ త్రీలో ఉంటామా లేదా నాకు పోస్ట్ వచ్చింది అవకాశం ఉందా లేదా అనేది చాలామంది అభ్యర్థులకు ఒక క్లారిటీ అయితే వచ్చింది మరి ఈ లోపుగానే అన్ని జిల్లాల డిఈఓలు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అందరు అభ్యర్థులు కూడా వనిస్తు త్రీలో ఉన్నవారు హాజరు కావాలి అని మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది ఐదు రోజులు జరుగుతుంది చాలామంది అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు సార్ మాకు ఇంకా ఫోన్ కాల్ రాలేదు టెక్స్ట్ మెసేజ్ రాలేదు మేము వన్ ఇస్ టూ త్రీలో ఉన్నామని ఎలా తెలుస్తుంది టాప్లో ఉన్నవారికైతే తెలుస్తుంది మరి వన్ ఇస్ టూ త్రీలో ఉన్న డౌన్మెరిట్లో ఉన్నవారికి కొంచెం కష్టమే మరి వన్ ఇస్ టూ త్రీ జాబితా అనేది ఎక్కడ కూడా లేదు జిల్లా యొక్క వెబ్సైట్ ఉంటుంది జిల్లా వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే లేదంటే డిఈఓ వెబ్సైట్లోనైనా ఖచ్చితంగా ఈ వన్ ఇస్ టూ త్రీ జాబితా అనేటువంటిది ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే ఈరోజు ఉదయం డిఇఓ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ వన్ ఇస్ టూ త్రీ జాబితా అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే టాపిక్లోకి వెళ్ళినట్టయితే వన్ ఇస్ టూ త్రీ జాబితాలో ఉన్నవారు ఎవరైతే టాప్లో కాకుండా డౌన్ మెరిట్లో ఉన్నవాళ్ళు వెరిఫికేషన్కు వెళ్ళాలా వద్దా అనేది ఒక్కసారి చూద్దాం మరి నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పినట్టు ఇస్ టూ త్రీలో ఉన్నవారు కూడా వెరిఫికేషన్కు వెళ్ళండి అది నా యొక్క వ్యక్తిగతంగా అభిప్రాయం ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఒకటి లేదా రెండు మూడు పోస్టులకు కూడా అప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే తెలుగు పండిట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి మరియు ఎస్ఏ మ్యాథ్స్ హెచ్జిటి మరియు ఎస్ఏ సోషల్ స్టడీస్ ఇలా చాలామంది అభ్యర్థులు ఒకటి లేదా రెండు పోస్టులకు అప్లై చేయడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా టాప్లో ఉంటే టాప్ ప్రయారిటీగా హయ్యెస్ట్ ర్యాంక్ ఉండేటువంటి పోస్ట్ని ఎంపిక చేసుకుంటారు మరి దానివల్ల డౌన్ డౌన్మెరిట్లో రీలింగ్విష్మెంట్లో భాగంగా కింది స్థాయిలో ఉండేటువంటి అభ్యర్థులకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కడ కూడా మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే డౌన్ మెరిట్లో ఎవరైతే టాప్ టాప్లో కాకుండా డౌన్ మెరిట్లో కొద్ది తేడాతోని జాబ్ మిస్ అయ్యే వాళ్ళు తప్పకుండా వెరిఫికేషన్కి వెళ్ళండి వాళ్ళనే కాదు వన్ ఇస్టు త్రీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి ఎందుకంటే ఓన్లీ డిఎస్సిలోనే కాదు చాలామంది జేఎల్ అంటే జనరల్ జేఎల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా జేఎల్ని ఎంపిక చేసుకుంటారు దీనికి రీలింపెస్ట్మెంట్ ఇస్తే అదేవిధంగా చూసినట్టయితే గురుకుల వాళ్ళు కూడా చాలామంది అభ్యర్థులు డిఎస్సి రాశారు ముఖ్యంగా పీజీటీ మరియు జేఎల్ డిఎల్ ఆ ర్యాంక్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్కు వచ్చేటువంటి అది లేదంటున్నారు ముఖ్యంగా కొంతమంది పీజీటీ వాళ్ళ వస్తే రావచ్చు కానీ జేఎల్డిఎల్ వాళ్ళైతే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ పోస్టులు కూడా రీలింక్విష్మెంట్లో ఉండే ఉండేవారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా ముఖ్యంగా హెచ్జిటి వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి హెచ్జిటి వాళ్ళు చాలామంది స్కూల్ అస్టెంట్ రాయడం జరిగింది హెచ్జిటి వాళ్ళలో చాలామంది మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఇక్కడ మనం చూసినట్టయితే వెరిఫికేషన్ ప్రక్రియలో ఏమేమి అడుగుతారు చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇలా తీసుకుపోవాలనేది ఇక్కడ నేను పీడిఎఫ్ ఇస్తున్నాను దాని ప్రకారంగా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో మీ యొక్క సర్టిఫికేట్ను రెండు సెట్ల జిరాక్సులు తీసుకొని దాని మీద గెస్టెడ్ అటెస్టేషన్ చేయించి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ హాజరు కావాలి మరి ఇంకా ఎవరైనా అభ్యర్థులకు వన్ ఇస్ టూ త్రీలో ఉన్నామో లేదో ఏ తెలియదు అంటే దాని ప్రకారంగా నేను పీడిఎఫ్ ప్లస్ మీ జిల్లాలో ఉండేటువంటి పోస్టులు అంటే కేటగిరీ వైజ్గా పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఒక వీడియో చేయమంటే ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు కోరితే నేను ఒక వీడియో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను మీ డిఎస్సి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థులకు మోటివేషన్ మరియు గైడెన్స్ గురించి ప్రతిరోజు మన ఛానల్లో కంటెంట్ ఉంటుంది దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి డిఎస్సి సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు Thank you friends, thank you for watching.